ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అటు కోర్టులన్నా చట్టసభలన్నా ఎవరిపైన కూడా గౌరవం లేదని తేలిపోతూ ఉంది. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడిన మాటలు, రాజధాని అంశాన్ని మళ్ళా ప్రస్తావించి రేపు సెప్టెంబర్ నెల నుండి పరిపాలనా రాజధాని విశాఖపట్నం ఉంటుందని ప్రకటించడం అనేది ఇది కోర్టు ధిక్కారం అవుతుంది తప్ప మరొకటి కాదు. ఎందుకంటే సాక్షాత్తు హైకోర్టులో ప్రభుత్వం మూడు రాజధాని నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత ఆ తీర్పు రాకముందుగానే ఆ బిల్లు కూడా ఉపసంహరించుకున్నారు శాసనసభలు. అంతేకాకుండా ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఇవాళ ఇంకా విచారణ చేస్తూ ఉంది. ఇంకా వాళ్ళు విచారణ చేయలే, తీర్పు చెప్పలే. వారు తీర్పు చెప్పకముందుగానే నేను సెప్టెంబర్లో ఇక్కడ వచ్చి ఉంటాను, పరిపాలన రాజధాని ఇక్కడ ఉంటుందని చెప్పడం అంటే ఈయనకు సుప్రీంకోర్టు అన్నా కూడా లెక్కలేదని అర్థమవుతా ఉంది. సుప్రీంకోర్టు అన్న గౌరవం లేదు, అసెంబ్లీ అంటే కూడా పట్టించుకోడు, శాసన మండలి రద్దు చేస్తూ తీర్మానాన్ని చేసి పంపిన వ్యక్తి అయినా. కాబట్టి ఇటు చట్టసభలన్నా గౌరవం లేదు, ప్రతిపక్షాలన్నా గౌరవం లేదు, ప్రజాభిప్రాయమన్నా గౌరవం లేదు, కోర్టులంటే కూడా ఇవాళ ధిక్కరించే పద్ధతిలో ఉంది. దీన్ని అందరూ కూడా ఖండించాలి. ఏదేమైనా సరే ఒకటి మాత్రం చెప్పగలము, ఇవాళ డైవర్షన్ అంటే ఇవాళ ఏదైతే అవినాష్ రెడ్డి కేసు, వైఎస్ వివేకానంద రెడ్డి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి, కోడికత్తి కేసు కూడా వస్తూ ఉంది కాబట్టి, దీని నుంచి ప్రజల అభిప్రాయాన్ని డైవర్ట్ చేయడానికి మాట్లాడాడనేది అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా అవాకులు చవాకులు మాట్లాడడం తగదు. అమరావతి రాజధాని ఉండి తీరుతుంది. అమరావతి కోసం అన్ని రాజకీయ పార్టీలు